రామాయ నమః రామభద్రాయ నమః రామచంద్రాయ నమః రఘునాథాయ నమః కలంకాయ నమః నిరుపద్రవాయ నమః నిర్మోహాయ నమః నిర్మోహనాకారాయ నమః నీలమేఘశ్యామాయ నమః దాసరథ్యాయ దశరథనందనాయ నమః శ్రీరామాయ నమః రాజీవనేత్రాయ నమః సీతాపతే నమః. ఈ విగ్రహాలకు కూడా కళ్యాణం జరిపించండి. అయ్యా, ఎప్పటి నుంచో ఈ ఉత్సవ విగ్రహాలకే కళ్యాణం జరిపించడం ఆనవాయితీ. అలాంటిది జరుగుతున్న కళ్యాణం మధ్యలో ఆపి. ఈ గుడిలో ఈ రాముడికే కళ్యాణం జరగాలి. ఆలయ నియమాలను అతిక్రమిస్తే దేవుడికి బలాభిషేకాలు జరగవు, రక్తాభిషేకాలు జరుగుతాయి. కోర్టు మిమ్మల్ని ట్రస్టీలుగా నియమించింది గాని మమ్మల్ని కళ్యాణం జరిపించద్దని చెప్పలేదు. ఈ గుడికి మీరెంత మాన్యం ఇచ్చారో మేమంతకంటే ఎక్కువ మాన్యమే ఇచ్చాం. ఈ గుడి మీద మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. గుడిలో ఎడం వైపునున్న ఈ భాగం మేమిచ్చిన మాన్యంలోకి వస్తుంది. ఇదే స్థలంలో మేము మరో రామాలయాన్ని కట్టిస్తాం. మా దేవుడి కళ్యాణం మేమే జరిపించుకుంటాం. ఇప్పుడు మేము జరిపించబోయే కళ్యాణమే రేపు కట్టించబోయే గుడికి శంకుస్థాపన. ఏంట్రా అలా చూస్తున్నారు? మన గంగవరం జనాలందరూ ఇటువైపు వచ్చేయండి. మీకేరా చెప్పేది? ఇక్కడేమో మీరు దేవుడి పెళ్లి గురించి గొడవ పడుతున్నారు, అక్కడేమో ఇదే ముహూర్తానికి మీ సీతమ్మకి వాళ్ళ కిట్టయ్యకి పెళ్లి జరగబోతుందండి. సీత, కృష్ణ కృష్ణ చెంగలరెడ్డి గారు, ఇంత ముందు వాడి ఇద్దరికి జరిగింది దొంగ పెళ్లి అంట, అసలు పెళ్లి ఇంకాసేపట్లో కొండ మీద గుళ్ళో జరగబోతుందండి. ఏంటరా ఇది, పెళ్లి దొంగ పెళ్లి అంటూ వ్యవహారం ఇంతవరకు వచ్చేదాకా నాకెందుకు చెప్పలేదు? రేయ్, అవసరమైతే సీత తలైనా నరికేస్తాను గాని అర్థమైన విధవులతో దాని మెడలో తాళి కట్టనివ్వను. వాడు చేతులతో తాళి అందుకునే లోపే వాడి కాళ్ళు చేతులు నరికేయండి. ఇక మీదట ఈ గడ్డ మీద బతకాల్సింది ఈ సూరపనేని వాళ్ళ అలపాటు వాళ్ళ అని ఈ రోజే తేలిపోవాలి. పళ్ళు అక్షంతలు, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు. పంతులు గారు మీరు చెప్పిన వచ్చినట్టుగా. అమ్మా, ఖర్జూరం మర్చిపోయానా? నువ్వు మీ ఇద్దరు గుళ్ళో నుంచి మిస్ అయిపోయిన సంగతి వాళ్ళు తెలియక ముందే మీ ఇద్దరు పెళ్లి చేసి ఇక్కడికి పంపించేయాలి. గుళ్ళో పెళ్లి జరుగుతుందని మీ వాళ్ళకి తెలిసిపోయింది, అందరూ కత్తులు కట్టాలతో వచ్చేస్తున్నారు. ఏంట్రా వాళ్ళకి భయపడేది? నువ్వా కృష్ణ, ఏది ఏమైనా మనం అనుకున్న ముహూర్తానికే నువ్వు సీత మెళ్ళలో తాళి కట్టాలి. ఈ లోపు వాళ్ళు గుళ్ళోకి రాకుండా మేం చూసుకుంటాం. పంతులు గారు మీరు త్వరగా కానివ్వండి. రేయ్ అడుగు. అందరి ప్రాణాలు పోయినా పర్లేదు, ఈ పెళ్లి మాత్రం ఆపకూడదు. ఏమిట
మనుషులేనా? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఎందరు చస్తే మీ పగలు తీరుతాయి. పసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మీ కక్షలకు బలి కావాల్సిందేనా? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏం చేసిన అడిగే వాళ్ళు లేరనుకుంటున్నారా? అయినా మా పెళ్లి కాదంటే మీరెవరు? ఇదిగో పెద్ద నాన్న అని నేనంటేనే నీకు నా మీద అధికారం ఉంది. నేను కాదంటే ఏం చేస్తావు? అర్థం పర్థం లేని గొడవలతో మీ జీవితాలు ఎలాగో నాశనం చేసుకున్నారు. మా జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు? మేమేం తప్పు చేశాం చెప్పండి. అసలు ఈ గొడవల కారణం మా ప్రేమ అయితే అందు కారణం మీరు. మీరు లేనిపోని అనుమానాలతో మా మధ్య ప్రేమ పుట్టించింది మీరు. మీ పెద్దరికని గౌరవించి మీ గురించి ఆలోచించాను చూసారా? అది మేము చేసిన తప్పు. అలాంటిది అప్పుడే మేము మేజర్లో చెప్పి ఎదురు తిరిగి పెళ్లి చేసుకుంటే ఏం చేసేవారు? ఎక్కడైనా ప్రేమకు కులం మతం అడ్డొస్తాయి, లేకపోతే ఆస్తులు అడ్డొస్తాయి. కానీ మా ప్రేమకు మీరు, మీ పగలు, మీ పౌరుషాలు అడ్డొచ్చాయి. ఏంటి మీ సూరపనేని వంశం, మీ ఆలపాటి వంశం పెద్ద గొప్ప? నేను చస్తే మీ వంశాలు నిలబడతాయా? మీ పగలు చల్లారుతాయా? అయితే చంపండి. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల జనం అందరికీ మీరు దేవుళ్ళు. కానీ ఇప్పుడు మీరంటేనే అసహించుకునే స్థితికి దిగజారిపోయారు.
కక్షలో కార్పణ్యాలతో మీరు ఎలాగో పెళ్లి పెటాకు లేకుండా సగం జీవితం జైల్లోనే గడిపేశారు. చేతనైతే నలుగురికి సహాయం చేయండి, బతికినంతగా సంతోషంగా బతకండి. అంతేగాని సత్యంత వరకు మాకు పగలు ప్రతీకారాలు ముఖ్యం అనుకుంటే అలాగే చావండి. అంతేగాని మమ్మల్ని ఈ ఊరి జనాలు మాత్రం మీ మధ్యకి రాకండి. ఊరి జనాన్ని దేవుడైన రాముణ్ణి ఇద్దరిగా చేయాలనుకున్న వాళ్ళు మీ ఇద్దరిని ఓటిగా చేస్తారనుకోవడం మన మూర్ఖత్వం. రే నీకు మేమునరా, వాళ్ళకి మీరు అక్కర్లేదేమో కానీ మీరు మాకు కావాలి. అవునరా కిట్టయ్య, మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు, మీ పెళ్లి మేము జరిపిస్తున్నాం. రే మీరు మాయలో ఉందరుగనరా. రే ఎంత జరిగిన తర్వాత కూడా ఈ పెద్ద మనుషులు మీకు కావాలనుకుంటే మీ కర్మ రండిరా. జార్జ్ బుష్ బిల్లాడను కలిసిపోయినా పర్వాలేదు, మీరు కలిసిపోయారండి సార్. మీ పగలై, మీ పురుషాలే, మీ నరుకుళ్ళై. ఏంట్రా నరికేది, అసలు ఇదంతా నీ వల్లే కదరా జరిగింది. రే మన ఊరి కుర్రాళ్ళంతా కలిసి ఈ సమరసింహారెడ్డి గాణ్ణి వాడి పొలిమేర దాకా తరమండి. వెళ్తావా? గోదావరి జిల్లా కాకపోతే కృష్ణా జిల్లా వెళ్తాం, అక్కడ కాకపోతే గుంటూరు జిల్లా వెళ్తాం, లేకపోతే పాకిస్తాన్ వెళ్తాను, రాయలసీమ మాత్రం వెళ్తాం. ఇలాగైనా తీర్పు వస్తుందా, మళ్ళీ వాయిదా పడుద్దా? 15 ఏళ్లుగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి కదరా, ఇలా తీర్పు ఇచ్చేస్తారంట? నాకెందుకు అనిపిస్తుంది మా సుబ్బారాయుడు గారే గెలుస్తారని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నాయంగా అయితే మా వెంకట్రాయుడు గారే గెలవాలా? అది చూద్దాంలేరా, ఇలా తేలిపోద్దిగా ఎవరు గెలిచేది?